2000 ఫిబ్రవరి 10 హైదరాబాద్ నాచారంలోని రామకృష్ణ హార్టికల్చర్ సినీ స్టూడియోస్ ప్రాంగణం. ఇసుకేస్తే రాలనంత జనం. బాలకృష్ణ, దర్శకుడు బి గోపాల్ కలయికలో కొత్త సినిమా ప్రారంభ హంగామా. పోసాని కృష్ణమురళి స్క్రిప్ట్. మేడికొండ వెంకటమురళి కృష్ణ నిర్మాత. పోలీస్ ఆఫీసర్ గెటప్లో బాలకృష్ణ. ముహూర్తం షాట్కు అక్కినేని నాగేశ్వరరావు క్లాప్. బాలకృష్ణ అభిమానులంతా బి గోపాల్ను చుట్టుముట్టేశారు. మా బాలయ్యతో లారీ డ్రైవర్ చేశారు, రౌడీ ఇన్స్పెక్టర్ చేశారు, సమరసింహారెడ్డి చేశారు, మూడు బ్లాక్ బస్టర్లే, వాటిని మించిపోవాలి సినిమా అంటూ ఉద్వేగంగా ఏదేదో చెబుతున్నారు వాళ్లు. అసలే ఓపెనింగ్ టెన్షన్లో ఉన్న గోపాల్కు ఈ అభిమానుల అంచనాలతో డబుల్ టెన్షన్. తెలుగు ఫిలిం ఛాంబర్ కాంపౌండ్లోని గెస్ట్ హౌస్. బి గోపాల్ అక్కడే తచ్చట్లాడుతున్నారు. పోసాని కృష్ణమురళి, విజయేంద్ర ప్రసాద్, ఆంజనేయ పుష్పానంద్, ఈరోడ్ సౌందర్ నాలుగు రూముల్లో నలుగురు అగ్రరచయితలు. ఒక్కొక్కరు ఒక్కో కథ మీద కూర్చున్నారు. బాలకృష్ణకు నప్పే మంచి మాస్ కథ కావాలి. పోసాని స్క్రిప్టుతో ఓపెనింగ్ షాట్ తీశారు, కాని అది అక్కడితో ఆపేశారు. ఏవేవో సందేహాలు. మామూలుగానే బి గోపాల్కు ఏదీ ఒక పట్టాన నచ్చదు. పరుచూరి బ్రదర్స్ లాంటి వాళ్లు తల్లిదండ్రులు వంశానికొక్కడు కథలు చెబితేనే తిరస్కరించినవాడు. గోపాల్కు కథ నచ్చేలా చేయడమంటే ఓ పెద్ద యజ్ఞమే. దానికి తోడు గోపాల్కిది పాతికో సినిమా. ఇంకా అటెన్షన్. హేమహేమిలాంటి రచయితలు చెప్పిన కథలు కూడా నచ్చడం లేదాయనకు. అలాంటి టైంలో చిన్నికృష్ణ గుర్తొచ్చాడాయనకు. సమరసింహారెడ్డి నుంచి టచ్లో ఉంటున్నాడు. మొన్ని మధ్య రజనీకాంత్ నరసింహకు రచయితగా పనిచేశాడు. అర్జెంటుగా బాలయ్యకు కథ కావాలి చిన్ని, అడిగారు బి గోపాల్. రెడీ సార్ అని అక్కడే కూర్చుని కథ చెప్పడం మొదలుపెట్టాడు చిన్నికృష్ణ. అవాక్కైపోయారు బి గోపాల్. కథ విన్న తర్వాత కూడా ఆయనది అదే పరిస్థితి. అప్పటికప్పుడు పరుచూరి గోపాలకృష్ణకు కబురంపారు. ఆయనంటే బి గోపాల్కు బాగా గురి. తనకేం కావాలో, బాలకృష్ణకేం నచ్చుతుందో పరుచూరి వాళ్లకు బాగా తెలుసు. చిన్నికృష్ణ చెప్పిన కథ విన్నారు పరుచూరి గోపాలకృష్ణ. ఆయనకు ఓపెనింగ్ సీనే నచ్చేసింది. హీరో ఓ సంగీతం మాస్టారు, కొడుకుతో పాటు అజ్ఞాతంగా గడుపుతుంటాడు. తీరా చూస్తే అతను ఐపీఎస్ ఆఫీసర్. బి గోపాల్కు ఇక్కడే డౌట్. హీరోని పోలీస్ ఆఫీసర్గా కాకుండా ఇంకెలా చూపించొచ్చు? చిన్నికృష్ణ దగ్గర ఇంకో వెర్షన్ రెడీగా ఉంది. ఇండియా టుడేలో వచ్చిన ఓ ఆర్టికల్ దానికి ప్రేరణ. పంజాబ్లో ప్రతి ఇంటి నుంచి ఒక్కరినైనా ఆర్మీకి పంపిస్తారట, అదొక రూలట. దాన్నే ఇక్కడ రాయలసీమకు అప్లై చేశాడు. ఆ ఊరిని ఫ్యాక్షనిస్టుల బారి నుంచి కాపాడుకోవడం కోసం ఇంటికో బిడ్డ చొప్పున సైన్యం ఏర్పడుతుంది. ఆ ఇంటి నుంచి బలిదేవుడిగా హీరో వెళ్తాడు. చిన్నికృష్ణ చెప్పిన ఈ ఐడియా అందరికీ ఓకే. ఇంకా స్క్రిప్టుకు మెరుగులు దిద్దుతున్నారు. కొన్ని మార్పులు, కొన్ని చేర్పులు, ఇంకొన్ని కూర్పులు. హీరో ఇప్పుడు సంగీతం మాస్టారు కాదు, నాట్యాచార్యుడు. మేజర్ చేంజ్. హీరో ఊరిని కాపాడడం బాగుంది. కుటుంబాన్ని కూడా కాపాడే సీన్ ఏదన్నా ఉంటే ఇంకా బాగుంటుందని పరుచూరి వెంకటేశ్వరరావు సలహా. చిన్నికృష్ణ రాత్రికి రాత్రి రైల్వే స్టేషన్ ఎపిసోడ్ సృష్టించాడు. రైల్వే స్టేషన్లో అన్నయ్యలను ప్రత్యర్థుల నుంచి హీరో కాపాడే సీన్స్. హీరో లక్ష్మీ నరసింహస్వామి భక్తుడు కాబట్టి నరసింహనాయుడు టైటిల్ అనుకున్నారు. బాలకృష్ణకు కథ విపరీతంగా నచ్చేసింది. ఇంటి లోపల నుంచి స్వీట్స్, ఫ్రూట్స్ తెప్పించి చిన్నికృష్ణకిచ్చి నీకు మంచి భవిష్యత్తు ఉంది అని మెచ్చుకున్నారు. శ్రావణి పాత్రకు సౌందర్య, అంజలి పాత్రకు సిమ్రాన్ను ఎంపిక చేశారు. ఆఖరి నిమిషంలో సౌందర్య డేట్లు కష్టమైపోయాయి. దాంతో శ్రావణి పాత్రకు సిమ్రాన్ను మార్చి అంజలి పాత్రకు ప్రీతి జింగానియాను తీసుకున్నారు. ఛాయాగ్రాహకుడు విఎస్ఆర్ స్వామి, సంగీత దర్శకుడు మణిశర్మ, కూర్పరి కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్ మాస్టర్ విక్రమ్ ధర్మాలంటి హేమహేమీలను ఎంచుకున్నారు. విజయనగరంలో మేజర్ షూటింగ్. బాలకృష్ణకు బాగా అచ్చొచ్చిన ఏరియా. అక్కడ షూటింగ్ చేసిన ఆయన సినిమాలన్నీ హిట్టే. సినిమా ప్రారంభంలో కనపడే శివరంజని సంగీత నృత్య పాఠశాల సెట్ను అరకులోయలో ఓ కాలువ దగ్గర భారీగా నిర్మించారు. ఆ కాలువ మీద కర్రలతో 120 అడుగుల వంతెన కట్టారు. ఇంటర్వెల్ ఎపిసోడ్ కోసం 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. హీరో రైల్లో వెళ్తుంటే పైన హెలికాప్టర్తో, కింద 30 టాటాసుమోలతో విలన్ గ్యాంగ్ ఛేజింగ్. 100 మందికి పైగా ఫైటర్లు. 8 రోజులు తీశారు. నయాగరా జలపాతం దగ్గర, కెనడా రాజధాని ఒటాలా, టొరంటోలో కొన్ని పాటలు చిత్రీకరించారు. ఇక క్లైమాక్స్ ఒక్కటే బ్యాలెన్స్. ఎలా తీయాలనే విషయంలో టెన్షన్ లేదు, ఏం తీయాలన్న దగ్గరే డిస్కషన్. 9 రకాల క్లైమాక్సులు సిద్ధం చేశారు. వాటిల్లుంచి ది బెస్ట్ ఎంచుకోవాలి. ఆ బాధ్యత పరుచూరి గోపాలకృష్ణ, చిన్నికృష్ణలకే అప్పగించారు బి గోపాల్. వైజాగ్లో షూటింగ్. ఆయన లొకేషన్కి వెళ్ళిపోతే వీళ్ళిద్దరూ హోటల్ రూమ్లో అంతర్మథనం. ప్రీతి జింగానియాను బాలకృష్ణ పెళ్లాడితే కథ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. కానీ హీరో తన స్వార్థం చూసుకున్నాడనే ఫీలింగ్ ఎక్కడో కలుగుతుంది. బాలకృష్ణకు అదే సందేహమొచ్చి ఈ క్లైమాక్స్ వద్దన్నారు.
ఏం చేయాలో వీళ్ళిద్దరికీ పాలు పోవడం లేదు. సలహా కోసం పరుచూరి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేశారు. ఆయన చిటికలో పరిష్కారం చెప్పేశారు. ఇంతమందికి ఇన్ని చేశావు, ఆ పసివాడికి అమ్మను తెచ్చిపెట్టలేవురా అని కె. విశ్వనాథ్తో ఓ డైలాగ్ చెప్పిద్దాం. దానివల్ల హీరో తన కోసం పెళ్లి చేసుకున్నాడనే ఫీలింగ్ ఆడియన్స్కు కలగదు. చిన్ని కృష్ణ హుషారుగా విజిలేశాడు. ఇది 200 రోజుల సినిమా సార్ అన్నాడు. పరుచూరి గోపాలకృష్ణ చిద్వెలాసంగా నవ్వారు. రేపే షూటింగ్ ఆఖరి రోజు. ఓ కామెడీ సీన్, ఓ డైలాగ్ సీన్ బ్యాలెన్స్, అవి తీస్తే గుమ్మడికాయ కొట్టేయొచ్చు. లాస్ట్ మినిట్లో బ్రహ్మానందం డేట్ మిస్. బి. గోపాల్కు టెన్షన్. గుండు హనుమంతరావుని పెట్టి కానిచ్చిద్దామా, లేకపోతే ఆ కామెడీ సీన్ తీసేసి డైలాగ్ సీన్ బాగా పెంచుదాం అన్నారు బి. గోపాల్. తన ఇంటి మెట్ల మీద కూర్చుని ఆలోచిస్తున్నారు పరుచూరి గోపాలకృష్ణ. సీన్ పేపర్ మళ్లీ చూశారు. అక్కడేవో పొడుగాటు డైలాగులున్నాయి, వాటిని తగ్గించి ఇంకా శక్తిమంతంగా రాయొచ్చు. గోపాలకృష్ణకు అకస్మాత్తుగా పెద్ద ఆయన ఎన్టీఆర్ గుర్తొచ్చారు. ఆయనతో కొన్ని సంఘటనలు గుర్తొచ్చాయి. చకచకా డైలాగులు రాసిచ్చేశారు. ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా, ఇది డైలాగ్. బి. గోపాల్ 2 చేతులెత్తి దండం పెట్టేశాడు. లాస్ట్ మినిట్లో ఇంకో టెన్షన్. సినిమా నిడివి బాగా ఎక్కువైపోయింది. దాదాపు 3,000 అడుగులు ఎడిట్ చేసేయాలి. ఫస్ట్ హాఫ్ 7,000, సెకండ్ హాఫ్ 10,000 అడుగులుంది. సెకండ్ హాఫ్ను టచ్ చేయడానికి లేదు, అంతా ప్యాక్డ్గా ఉంది. తీస్తే గిస్తే ఫస్ట్ హాఫ్లోనే. పెద్ద తలకాయలంతా కూర్చున్నారు. ఫస్ట్ హాఫ్ నుంచి ఒక్కో సీను నరుక్కుంటూ వస్తున్నారు. దాంతో ఇంటర్వెల్ మారిపోయింది. రైల్వే స్టేషన్లో బాలకృష్ణ నడిచేస్తుంటే ప్రత్యర్థులు పారిపోవడం ఫస్ట్ అనుకున్న ఇంటర్వెల్. ఇప్పుడేమో సిమ్రాన్తో పెళ్లి సీన్ దగ్గర ఇంటర్వెల్ పడింది. ఫైనల్ రష్ చూసి పరుచూరి గోపాలకృష్ణ ఒకటే మాటన్నారు, ఇది ఆంధ్ర షోలే. 2001 జనవరి 11 రావడానికి నరసింహనాయుడు రెడీ. సరిగ్గా అదే రోజు చిరంజీవి మృగరాజు కూడా రిలీజ్. పోటాపోటీ. సంక్రాంతి పోరు వేడెక్కింది. చిరంజీవి బాలకృష్ణ సినిమాలు ఒకే రోజు విడుదల కావడం ఇదే ఫస్ట్ టైం. ఇంకోపక్క వెంకటేష్ భారీ గ్రాఫిక్స్ సినిమా దేవిపుత్రుడు. ఫైనల్గా నరసింహనాయుడే సంక్రాంతి విజేత. 6 కోట్లతో తీస్తే 25 కోట్ల పైచిలుకు వసూలు చేసింది. దక్షిణాదిలో 100 కేంద్రాల్లో 100 రోజులాడిన తొలి సినిమా ఇదే. బాలకృష్ణకు కీలకమైన సమయంలో కీలకమైన సినిమా. సమరసింహారెడ్డి తర్వాత వరుసగా 4 ఫెయిల్యూర్లు. బాలకృష్ణకు మళ్లీ బూస్ట్ ఇది. దాంతోపాటే ఉత్తమ నటుడిగా నంది అవార్డు. చిన్నికృష్ణకు రైటర్గా స్టార్డమ్. పరుచూరి సోదరుల డైలాగ్స్కు అభిమానుల వీరతాళ్లు. ఇక మణిశర్మ పాటలు సూపర్ డూపర్ హిట్. మొన్నా కుట్టేసినాది, నిన్నా కుట్టేసినాది, లక్స్ పాప లంచుకొస్తావా పాటలు మాస్కు నిజంగానే లంచ్ తిన్న ఫీలింగ్ ఇచ్చాయి. ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చూస్తే బాలకృష్ణతో తొలుత ఓపెనింగ్ జరుపుకున్న పోసాని కథతోనే శ్రీహరి అయోధ్య రామయ్య చేశారు. బాలకృష్ణ నటించిన కృష్ణబాబు 1999 చిత్రానికి తొలుత నరసింహనాయుడు టైటిల్ అనుకున్నారు.